ఈ మధ్య కాలంలో ప్రతి రాష్ట్రంలో మెట్రో సేవలు అందుబాటులోకి వస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు, ఆయా రాష్ట్రాల్లో మెట్రో రైల్ లైన్ను ప్రారంభించడానికి వెళ్లిన ప్రధాని సహా పలువురు ఇతర నాయకులు, ప్రముఖులు మెట్రోలో ప్రయాణించిన విషయం తెలిసిందే. మరోవైపు మెట్రోలో ప్రయాణించేందుకు ఆయా రాష్ట్రాల గవర్నర్లు, మంత్రులు, సినీ ప్రముఖులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మధ్య సినీ తారలు మెట్రో రైల్లో ప్రయాణించి ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వాళ్ల అభిమానులకు తెలుపుతున్నారు. అంతేకాకుండా వాళ్ల అనుభూతులను కూడా షేర్ చేసుకుంటున్నారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానా అని అనుకుంటున్నారా? ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ సాధారణ ప్రయాణికులతో కలిసి శుక్రవారం మెట్రోలో ప్రయాణించారు. లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయ మెట్రో స్టేషన్ నుంచి రాజ్భవన్ను చేరడానికి గవర్నర్ ఆనందీబెన్ పటేల్ మెట్రో మార్గాన్ని ఎంచుకున్నారు. అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. అధికారులతో కలిసి మెట్రోలో ప్రయాణించి తన అనుభవాలను పంచుకున్నారు. గవర్నర్తో పాటు మెట్రో కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కుమార్ కేశవ్, ఇతర డైరెక్టర్లు, సీనియర్ అధికారులు ప్రయాణించారు. లక్నో మెట్రో ప్రత్యేకతలు, అత్యాధునిక సదుపాయాల గురించి గవర్నర్కు మెట్రో ఎండీ వివరించారు. లక్నోలోని వైవిధ్యభరితమైన సంస్కృతి, వారసత్వాలను ప్రతిబింబించే విధంగా మెట్రో వ్యవస్థను రూపొందించామని వివరించారు. మెట్రో రైల్లో మహిళలు, వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. మెట్రో నిర్వహణ తీరుపై ఆమె ప్రశంసలు కురిపించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలను అలాగే కొనసాగించాలని సూచించారు. ఈ సందర్భంగా గవర్నర్కు మెట్రో ప్రయాణం గురించి కాఫీ టేబుల్ పుస్తకం అందించారు. మెట్రో రైల్లో ప్రయాణించిన గవర్నర్ ఆనందీబెన్ పటేల్ మెట్రో అధికారులను అభినందించారు.